మళ్ళీ ఇట్లా ఎడంకన్నా కొట్టాను అనుకో సినిమాలే పోతుంది సినిమాలే పోతుందనే అర్థం అయిపోయింది సబ్జెక్ట్ మళ్ళీ అర్థం చేసుకుంటాం మనం చూడగానా లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంది ఏం చేస్తున్నారు ఇది బిర్యానీ అయిపోయిందా ఏంది ఎత్తు అట్లా చూద్దాము మన ఇంట్లో మటన్ బిర్యానీలు కామన్ అయిపోయినాయి కదే కామన్ అయిపోయినాయి కదా गुड़ पुटन जरूर एम इंटरेस्टिंग मैटर दाने को दूरकोनी सरपोतारा इधर जल्ले की ओके इधर क्लास चपटल कटानी अने नगर ईदार एन एन मंदिर सरपतार दी वेस्ट मेंबर्स सरपतार मेंबर्स की मन एट्ला ऊर के डैरक्ट वोट की माटेसा मेरे कदा एन मंदी इंतमेंट गूडाचार माला जवाब चुप्तदी पड़ेवा फॉर एग्जांपल फुड नुवे अवसर लेकिन इतनी फुड मन अर्थम इपड़ बंधु लेकिन वेरे प्लेस ड्राइव चुस्कोल अवसर लेकिन दाखी मन अट्ला मन कोई कार्यक्रम आ कार्यक्रम मनुरी नी कोसमें आ रोज चे आ रोज या टाइम की चेते आ टाइम मोस्टली नी पनी पुटन रोज लेदे मोस्टली उमेन्स डे अट्ला रोज चूसकोनी मन ईल को कटे कुटेपतर चाहो विवर अर्थम
ఇప్పుడు ఒక 8 మంది వస్తారమ్మా. వస్తే చెప్పేది మంది వస్తారు. ఓకే, రావడం రావడమే జేజేలు కొట్టుకుంటూ వస్తారు. మామూలుగా వాళ్ళు జేజేలు కొట్టుకుంటూ వచ్చి ఎవరికి జేజేలు ఎవరికోలేదు తెలుస్తుంది, తట్టుకో జేజేలు కొట్టుకుంటూ వస్తారు. జేజేలు కొట్టుకుంటూ వచ్చి ఒగోరు ఒగో శాల్వా తెచ్చుకుంటారు. శాల్వాలు కప్పుతారు. ఓకే, వాళ్ళే ఫోటోలు తీస్తారు, వీడియోలు తీసుకుంటారు సోషల్ నెట్వర్కింగ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో అంతా పెట్టుకుంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు. యావి గూస్ బంప్స్ వచ్చే టైప్ మ్యూజిక్స్ అన్నీ పెట్టేసి ఇంకా బీజిఎంలు గీజిఎంలు అన్నీ వేసుకొని పెట్టేస్తారు. నీకేమన్నా మెంతలా? ఎందుకు మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్తాను? సోదంతా తిక్కమ్మ ఉన్నానమే. నువ్వు ఈ పాప ఇద్దరు ఇప్పుడు నీకు శాల్వాగా ఇద్దరు మాట్లాడుకున్నారా? నీకోసమే ఇప్పుడు నీకు సన్మానం చేసి మళ్ళీ ఏమి ఎదగన్నా నాశకూడ ఎక్స్ప్లెయిన్ బాబా ఇద్దరు కూర్చొని గూడు గూడు పుట్టాన్ని చేసుకుంటూ బా నక్కకు నక్కకు మాటలు ఏమి నేర్పినట్లుంది నీది ఈ శుద్ధి. నీ కాళ్ళ వద్దా? ఏంది కావాలలే? నేను చెప్తా మళ్ళీ. ఇప్పుడు వస్తారు మనుషులు, వస్తారు మనుషులు వచ్చి రాదమ్మా జై రాదమ్మా జై అని ఫోటోలు గీటోలు తీసుకొని నువ్వు ఉండవద్దు పక్కన, మా ఈ పాపను కూడా పెట్టుకోమారు. అంత ఫేమస్ ఆ పాపకే, ఆ పాపకే గప్పిరా శాల్వాలు. వద్దులేమా బాగుంటమ్మా, నువ్వు ఉండి ఆ పాపకు శాల్వాలు గప్పించేది. ఆ పాపకు ఒక రెండు, నువ్వు ఒక రెండు గప్పించుకోమ్మా. నా శాల్వాలు కూడా నీకే గప్పిస్తాను. అవునప్పుడు నాకేళ్ళనాయన శాల్వాలు, నాకేమన్నా అంత పిచ్చి అనుకున్నావా శాల్వాలు పిచ్చి? నీకు కూడా చెప్తున్నా నేను, ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ ఎట్లుంది తెలుసా? పొలిటీషియన్లు డబ్బులు పెట్టించుకునేది శాల్వాలు గప్పించుకునేది, ఎవరైనా రిటైర్డ్ అయినారనుకో డబ్బులు పెట్టేది శాల్వాలు గప్పించుకునేది. ఏమి ఏమి చేసినా చేయకపోకపోకున్నా కానీ సినిమా యాక్టర్లు సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు అనేది లేకపోకపోకుండా ఫ్లెక్సీలు శాల్వాలు గప్పించుకునేది. అట్లేం చేయరు వాళ్ళు, చేస్తారు ఏంటి గురారు? లేదు అట్లంతా ఊరికే ప్రామిస్ వాళ్ళకేం బట్టే, వాళ్ళకి ఎంతో మంది ఉంటారు అట్లా చేసేవాళ్ళు. నిజమమ్మా నేను చెప్తాండి, అది నిజంలే గిజంలే. నీకెందుకమ్మా, నువ్వు 5,000 కొట్టినావంటే 50,000 కాదు కదా చెప్పేది. నువ్వు 10 లక్షల మంది ఉంటే నీ వెనక ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో నువ్వు వీటిని నడుచుకుంటూ వస్తాంటే పూలు చల్లుతారంటారు వెనకాల నుండి ముందర నుండి. అదో అదో పెద్ద గొప్ప కాదా మళ్ళా? ఇప్పుడు నీకు ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కొని చేపించుకునేది అదో పెద్ద గొప్పనా? ఇప్పుడు ఎవరన్నా సదాగా వాళ్ళ ఇష్టంతో వాళ్ళు వచ్చి చేస్తే అదొక ఆనందం. చెప్పేదాన్ని ఇప్పుడు నువ్వు మటన్ బిర్యానీ చేసుకోవాలనుకుంటావు, నువ్వు దారిలోకి పోతానే రామ్మ రాధమ్మ ఆటోలో కూర్చో అని పిలుచుకొని పోయి ఫ్రీగా మటన్ కొట్టి నీ చేతిలో పెట్టి నీకు కూరగాయలు ఆ కూరలు ఇచ్చి పంపిస్తారు. లేదు కదా, డబ్బులు పెట్టాల్సిందే కదా. అది వేరు ఇది వేరు. లే మటన్ మటన్ కి శాల్వాలకి ఒకటి చేస్తాను. ఎట్లయితుంది ఇప్పుడు? పరంబోకి నా కొడుకున్నట్టున్నావు, పరంబోకి నా కొడక. నీకు పని జరగల్లా వద్దా? నేను చెప్పింది నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఆడాడ లేదంటే ఎక్కడికో వెళ్ళిపోతాను. నేను డబ్బులు పెట్టి నేనే చేపించుకోవాలా? వాట్సాప్ ఉందమ్మా, వాట్సాప్ ఓపెన్ చేస్తానే చాలా మందికి బర్త్డే విషెస్ అంట, ఫోటోలు వీడియోలు హానరింగ్ చేసి శాల్వాలు కప్పి అవన్నీ చేస్తాంటారు పూలదండలు ఇచ్చి. ఇప్పుడు నువ్వు చెప్పే ఊసి ఎవరన్నా నిన్నారనుకో ఏమనుకుంటారు తెలుసా? నాకు నిజంగా ఎవరన్నా వచ్చి శాల్వా కప్పినా కూడా డబ్బులు ఇచ్చి కప్పించుకున్నాను అనేటట్లు ఉంటుంది. అని అదే తెలుస్తుంది మాటలు ఎవరన్నా వింటే, ఎవరన్నా వింటే ఎవరన్నా నాకు నిజంగా తెచ్చి శాల్వా కప్పినా కూడా నేనే డబ్బులు ఇచ్చి కప్పించుకున్నాను అన్నట్లు ఉంటుంది రా. కప్పించుకొడక నువ్వు కప్పించుకొని ఎన్ని ఛానల్లో పెట్టుకోకు. నాకు ఎట్లా కప్పుతారమ్మా? నువ్వు కచ్చుకో. నాకు 1,700 తిప్పి తిప్పి కొడితే 2,000 మంది సబ్స్క్రైబర్ లేరు, నాకు శాల్వాలు కప్పుతారా? మహా అంటే నాకు తవాలు కప్పుతారు, మొగాన్ని దుడుచుకోవచ్చు స్నానం చేసినప్పుడు మొగం దుడుచుకున్నాను. మహా అంటే నాకు తవాలు కప్పుతారు, మొగాన్ని దుడుచుకోవచ్చు స్నానం చేసినప్పుడు మొగం దుడుచుకున్నాను. నీకు శాల్వాలు కప్పుతారు, నువ్వు శాల్వాలే కొనకచ్చుకొని కప్పించుకోరా? నీ పెండ్లం కొనకొస్తుంది బజారు పోయి నువ్వు కప్పించుకొని ఫ్రెండ్స్ అందరిని పిలిచి. నేను ఫేమస్ అయినా
నన్ను ఇష్టపడే వాళ్ళు నా మీద అభిమానం ఉండే వాళ్ళు వచ్చి కప్పితే అది వేరు. వాళ్ళు వాళ్ళు కప్పాలన్నా కానీ ఓ పోతారంటే ఎక్కడికో పోతారు, ఆకాశంలోకి వెళ్ళిపోతుందా. చెప్పేది నేను చెప్పేది నీకు కొన్ని కొన్ని టాక్టిక్స్ తెలుదు. అట్లా పాతకాల పద్ధతులు తిక్కవన్న చెప్తా ఉంటుంది. చూడ నన్ను ఎంత ఇప్పుడు 5000 పెట్టుకున్నావంటే చెప్పేది నువ్వు 5000 పెట్టుకున్నావంటే 50000 రూపాయలు పబ్లిసిటీ వస్తుంది. లే నేను 5000 పెట్టుకోను, 5 రూపాయలు పెట్టుకోను, 10000 పెట్టుకోను. సబ్స్క్రైబర్లు వస్తారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడమ్మా, ఇప్పుడు అట్లా కాదు అమ్మకి అర్థం కాలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ 10 మంది అమ్మ నిన్ను చుట్టుకొని పూలు చల్లుతా, శాలువాలు కప్పుతా, నీకు జేజేలు పలికినారనుకోని ఉండు చెప్తా. దాంట్లో ఇంకొకటి కూడా ఉంది, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇట్లా రాధిక అమ్మ లోమలు చూడు. రాధిక అమ్మ ఎన్నో కష్టాలు పడి ఎన్నెన్నో చేసి ఈ పొద్దు ముగ్గురు పిల్లల్ని చదివించుకొని ఈ స్టేజ్కి వచ్చింది, నిజమా కదా? నిజమే. అదే చెప్తారాడా చెప్పేది నువ్వు. ఇప్పుడు నువ్వు చెప్పుకుండేది వేరు, నీకోసం ఇంకొకరు వచ్చి నువ్వు చేసిండేవి చేయకపోకుండేవి చెప్పేది వేరు. ఇంకా ఏం చెప్తారు తెలుసా, రాధమ్మ తినేకి లేకపోకపోకున్నా కానీ ఒక పూట తిని 2 పూట్ల సొసైటీకి అనాథ పిల్లలకి ఫుడ్ చేసి పెడతానంటే అప్పట్లోనే ఇట్లా ఫుడ్ చేసే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి ఎప్పుడు దొరికితే సమయం, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆండాలకు ఆండాలకి ఫుడ్ చేసి దారిలో పోయి పిల్లలకి ఇస్తాడు. సమయం దొరికితే అప్పుడు ఆండాలకు ఆండాలకి ఫుడ్ చేసి దారిలో పోయి పిల్లలకి ఇస్తాడు. లే సుగిల్నా కొడుక, లే సుగిలోడా చెప్తే ఇప్పుడు ఆండాలు ఆండాలు నేను వండి పెడతానని నేను చెప్పినా లే. నువ్వు చెప్పలేదు సుగిల్ ముండా కొడుక. ఇప్పుడు నువ్వు చెప్పలేదు మనము బ్లాక్స్ లో ఫుడ్ చేస్తామా. నేను చెప్తాను ఏంటంటే వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఇట్లా రాధమ్మ అప్పట్లో అశోక్ నగర్ సాయినగర్ ఏరియాలో డేక్షాలకు ఫుడ్ చేసి ఆమెకు తోచినంత తిని మిగిలిండేదంతా కూడా ఆడ పిల్లలకి ఆండాలు చేసి నేను ఇంటింత పాముకొని మిగిలిండేది పెడతా అంటారు నా కొడక. పిల్లలకి ఆండాలు చేసి నేను ఇంటింత పాముకొని మిగిలిండేది పెడతా అంటారు ముద్రస్టెప్ నా కొడక. ఒకటి వాళ్ళు చెప్తారు అప్పుడు నేను ఆ పొద్దు అట్లా చేయలేదులే, నాకు అట్లా డౌట్లు అవసరం లే. ఇంకా ఏం చెప్తారు చెప్పేది, ఇంకా ఏం చెప్తారు తెలుసా, రాధమ్మకి 3 పిల్లలే కాదు ఇంకా 2 పిల్లల్ని కూడా దత్తత తీసుకోండి అని చెప్తారన్నమాట. రే ఉడదాక నా కొడుక, దత్తత తీసుకునే పిల్లలు ఏడుంటారో ఎవరికి తెలియదు, సినిమా హీరోలు అంతా అట్లా చేస్తాడు. నోరు ముసుకలే వాళ్ళకేం కర్మ పట్టా, ఉడదాక నా కొడుక ఉడదాక కూతురు కూస్తానవు. ఓకే చెప్, నీకు తెలియదు మా నువ్వు నిన్నే ఫిలాంథ్రోపిస్ట్ చేస్తానమాట. నాయనా నీకు నమస్కారం నాయనా, ఇదంతా చూడి అందరు ప్రజలు అండ ఉండి అండతో పోతే అది వేరు, కానీ మనమే మనం ఇట్లా డబ్బులు ఇచ్చి ఇట్లా చేసుకుంటే అది ఎప్పటికీ ముందుకు రాదు. ఇప్పుడు ఇష్టపడల్లా వాళ్ళు చేయల్లా కానీ ఇట్లా నాకు ఇట్లా గొడ్డమ్మ కోరికలన్నీ లేవు, నాకు నచ్చదు కూడా ఇట్లా చేస్తలు. ఎందుకు నచ్చదు, నాకు అస్సలు సరిపోదు, నాకు జేజేలు వద్దు, క్లాప్స్ వద్దు, రాధమ్మ నడిసేది వద్దు. ఏమి నాకు శాలువాలు కప్పి దొంగ ప్రేమలు కబోసేది అంతకన్నా శాలువాలు కప్పుతారు, మెడలో పూలదండలు వేస్తారు. నాకు ఆ పూలదండలు వద్దు చెప్పేది, నాకేం అట్లా కోరికలు లేవు. చిటికలు కొన్ని చిటికలు చిటికలు వద్దు నాకు, ఏంటి వద్దు, నువ్వు వేసుకోలే సుగులోడా, రే సుగులోడా అద్ద వేసుకో సుగులోడా, రే సుగులోడా అద్ద వేసుకో సుగులోడా, ఇదే తెలుస్తాను నీ సుగులు కథ. ఎక్కడున్నావు, అవుట్డేటెడ్ ఉన్నావు చూడరా. నేను నా ఎంతకు నేను ఏది కూడా చేసుకుని పైకి అంతకు అదే నా అభిమానులు నన్ను పైకి తీసుకొని వస్తే నేను అవుతాను. ఇప్పుడు ఇట్లా దొంగ దొంగ అన్ని చేసుకుని ఇట్లా సలహాలా చెప్పే సుగిల్దానా చూసినప్పుడు కూడా అబ్బా యాడుకో వెళ్ళిపోతుంది 5000 పెట్టుకొని అని చెప్పుకొని ఎవరు తెలుస్తుంది 5000 పెట్టుకొని నాకు అస్సలు అట్లా ఇష్టం ఉండదు. ఇప్పుడు సరే సబ్జెక్ట్ అర్థం కాలేదు, నువ్వే చెప్పు. ఇప్పుడు
పుట్టినరోజు అంటే ఇప్పుడు పుట్టినరోజు కాదమ్మా, ఇప్పుడు పుట్టినరోజు కానీ అవి ఇవి ఉన్నప్పుడు న్యూస్ పేపర్లకు పోయి డబ్బులు ఇచ్చి మనమే వేయించుకుంటామా లేదా? బిగ్ బాస్ లేక తీసుకోవాలన్నా, సినిమాల్లోకి తీసుకోవాలన్నా, సీరియల్లోకి తీసుకోవాలన్నా, జబర్దస్త్ తీసుకోవాలన్నా అది నాకు రాసి పెట్టింటే వాళ్ళకి బుద్ధి పుడితే నేను పోవచ్చు పోవచ్చు నాకు ఛాన్స్ రావచ్చు. అంతేగాని ఇట్లా దొంగ దొంగ శాలువాలు కప్పించుకొని పోను నేను. నీకు అర్థం కాలే, ఇప్పుడు శాలువాలు కప్పేకి వచ్చిన వాళ్ళు కూడా మనము తీసుకుంటాం ఆ వీడియో. నేను ఇట్లా కన్ను కొడతానమాట, చెప్పేది నేను ఇట్లా కన్ను కొడతానే, వైట్ కన్ను కొడతానే. జబర్దస్త్గా అమ్మ పోతుంది గ్యారంటీగా, జబర్దస్త్ అమ్మ జబర్దస్త్ అమ్మ అంటారు. చెప్పేది నేను ఇట్లా కన్ను కొడతానే, వైట్ కన్ను కొడతానే. జబర్దస్త్గా అమ్మ పోతుంది గ్యారంటీగా, జబర్దస్త్ అమ్మ జబర్దస్త్ అమ్మ అంటారు. బంగారు మేమేడేమో తొక్క ఇట్లా రోజులు ఉన్నాయా? రిపబ్లిక్ డే కాగా ఇట్లాంటి ఏమైనా కానీ ఉన్నాయా? రిపబ్లిక్ డే జనవరి 26th. మళ్ళీ అంత టైం లేదు, ఇప్పుడు దగ్గరలో మనకు ఆగస్టులో ఏదైనా ఉందా ఏమైనా? నాకు వద్దప్ప అట్లా దొంగ బర్త్డేలు. దొంగ బర్త్డేలు అర్థం కావడంలే ఆగస్టు 15th ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇట్లా రోజుల్లో పెట్టుకున్నాం అనుకో మనం ఇండిపెండెన్స్, లేదంటే మన కాన్స్టిట్యూషన్ రాసింది ఎప్పుడు? నవంబర్ 29th ఎప్పుడు 28th ఎప్పుడు రాసిన డ్రాఫ్ట్ చేసి అది అట్లా రోజుల్లో పెట్టుకున్నాం అనుకో, అబ్బా కనెక్ట్ అవుతారు జనాలకి. నాకు కనెక్ట్ అయ్యేది వద్దు, దొంగ బర్త్డేలు చేసుకునేది అంతకన్నా వద్దు, దొంగ శాలువలు కప్పుకునేది అంతకన్నా వద్దు. నాకు ఏమున్నా అభిమానుల నుంచే రావాల. అభిమానులే వస్తారు కూడా. 5000 ఇచ్చి దొంగ నా కొడుకు వెళ్ళిపోతావు. పబ్లిసిటీ వద్దు నాకు, ఏంది వద్దు. ఉన్న సబ్స్క్రైబర్లు ఉండే వాళ్ళు ఉంటారు, మళ్ళీ వచ్చే వాళ్ళు వస్తా అంటారు. నాకు అవసరం లేదు. గుర్తు పెట్టుకో, లేచిన అంటే నిజంగా తన్నులు తింటావు నా కొడుకు. ఒకసారి శాల్వా గురించి చెప్పినావంటే ఏం లే, శాల్వా గురించి అంత ఎగతాళిగా గబ్బులు చెప్తున్నావు నన్ను. నువ్వు ఏంది కప్పుతారు, కప్పుతారులే, నువ్వు కప్పించుకోలే నాకు. నీ పెళ్ళా మొగ నాలుగు మొగ నాలుగు గప్పించుకోలే. 5000కి ఇంకొక 3000 పెట్టుకున్నావు అనుకో, మళ్ళా ఒక 4-5 న్యూస్ ఛానల్స్ లు, మళ్ళా తర్వాత టీవీ యాప్ న్యూస్ పేపర్ లో అట్లనే మనీ కూడా చేస్తారు. నా వచ్చే డైలాగులు కంటేనా? ఏంటి బ్రో అంత మాట? ఆడో దేవుడు నక్క దొక్కొచ్చింది, స్టార్ వచ్చి పోయింది అంతే. మా నీకు కూడా తొక్కిస్తాంలే మా నక్కగా, కుక్కనో యాదో పందినో యాదో తొక్కిస్తాంలే ఫేమస్ చేస్తా నేను. నిన్ను ఫేమస్ చేస్తాను. 5000 మీద ఒక 2000 పెట్టుకో. న్యూస్ పేపర్ లో కూడా ఫోటో తీసి నీకు పూలదండలు, పూలు, పూల బుకే, ఇట్లా పుష్పగుత్తము అవన్నీ ఇచ్చిండేవంతా కూడా ఫోటో చేపించి దాంట్లో పెడితే సింపుల్ గా నీకు చెప్పేది. ఇప్పుడు ఫోటో వేసినప్పుడు ఎవరైనా ప్రజలు చూసానప్పుడు ఫస్ట్ ఏం చూస్తారు? నువ్వు వాళ్ళకి 5000 ఇచ్చినావా, వెనక 6000 ఇచ్చినావా, కనపడదు ఎవరికే. ఉండు విను తిక్కమగం దాని పైకి ఏం కనపడుతుంది? ఇప్పుడు చెప్పేది పైకి ఏం కనపడుతుంది? బా ఎవరి అమ్మ రాదమ్మ పక్కన ఎందుకు ఇంతమంది ఉన్నారు, ఎందుకు అమ్మకు సత్కరిస్తున్నారు, కింద మ్యాటర్ ఉంటుంది అంటే అన్నాడు. కానీ ఆ ఊహ ఎంత బాగుందో మా నిన్ని ఏది ఏమైనా చేసి ఏం చేసినా కానీ నిన్ని గబ్బులు ఎత్తాను కదా. నువ్వు నిన్ని నువ్వేమన్నా డైరెక్టరా? కలిసి వస్తే టైం వస్తుంది.
అందుకేమ్మా టైం మనమే కలిపించుకోవాలా, డబ్బులు కొంటే కలిసి వస్తుంది. దొంగ శాలవాళ్ళన్నీ కప్పించుకొని ఎవరు తెలుస్తుంది ఇప్పుడు న్యూస్ పేపర్ లో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ వచ్చింది, నాకు తెలుసు కదా, నా మనసు ఒప్పుకోదు కదా. నీదే పుట్టుకోసి మనసు, నీ మనసు ఎవరికి కాల? నువ్వు చేసేది నేను చేపించుకుంటానా? నేను చేస్తాను కదా. నువ్వు ఎట్లా చేస్తావులే, నాకు ఇష్టం లేని నాకంత దొంగశాలలు కప్పించుకొని డబ్బులు ఇచ్చి కప్పించుకొని మెప్పులు తెచ్చుకొని అంత అవసరం నాకు లేదు. నీతిగా నిజాయితీగా బోళ్ళు అంతే. వాళ్ళు నీతిగా నిజాయితీగానే చేస్తారమ్మా. ఏమంటే క్లాప్స్ కొట్టిస్తావా ఇట్లా దారి ఖర్చులకి? మళ్ళీ పోయేటప్పుడు అట్లా అదే మందు తాగిచ్చేకి అన్ని క్లాప్స్ కొట్టిస్తావు? అప్పుడు ఇట్లా చిటికీలు అని ఇంటివి, ఇప్పుడు క్లాప్స్. నీకు ఏం కావాలంటే చిటికీలా క్లాప్స్ లేదంటే నువ్వు కోరుకోలే కానీ బైక్ ర్యాలీ కూడా చేపిస్తాను నేను. బైక్లు అన్నిటి మీద కార్లు ఎక్స్పెన్స్ అవుతుంది. విమానాలు సగిలి మా ఎప్పుడు ఎప్పుడు పెట్టుకుందాం వచ్చి పోలే ఒప్పుకోవా లేచినా చొప్పు ఇరిగేటట్లు కొడతాది నా కొడుకుంటావులే. బ్రెస్ట్ లేపాలని ఉన్నావాలే. ఈ పాపకు కూడా సాల్వా కప్పుతారు అనుకోయిందంట పాప. నీకు స్టార్ వస్తుందిలే, కప్పించుకో. ఎట్లా మీరు పద్మజ విష్ణు అని ఛానల్ పెట్టాలని ఉన్నారు కదా, దానికి అదేమి ఓపెనింగ్ సాల్వాలు కప్పుకోండి. మాదేందేమో నువ్వు బాగుంటేసాలి కానీ మూడు శాలువాలు కప్పిస్తా, ఈ పాపకి రెండు, నాకు ఒకటి, నాకు ఒక్క శాలువ. మూడు నాలుగు ఐదు ఆరు శాలువాలు, అవన్నీ ఆరు నువ్వు కప్పు. ఆరు నీకే ఇస్తా, రాత్రి కావాలంటే నువ్వే వాడుకో, ఏమైనా చేసుకో. నాకెందుకులే, నాకెందుకు ఏమైనా శాలువాలు మీద అట్లే. ఒక శాలువా 400 రూపాయలు అవుతుందమ్మా, ఆరు శాలువాలు 2400 చెప్పేది నువ్వు, 2400 అవుతుంది. నువ్వు దారిలో ఆడ ఇట్లా పోయే వాళ్ళు ఎవరైనా ఉంటారు చూసినావా? కొన్ని వాళ్ళన్నా పిలుచుకొని వచ్చేసి మీకు భోజనాలు పెడతామప్ప, ఇట్లా మా అమ్మని సత్కరించండి అని చెప్పి ఊరికే. ఏం లేదప్ప, మేము ఫోటోలు తీస్తాము. లేచినా అనుకో తుక్కు పడగొడతా నా కొడుక. అమ్మకి ఏంది అర్థం కాకుండా ఉంది అమ్మకి? నేను చెప్పేది నేను నీ కోసమే చెప్తానండి. నేను శాలువాలు కప్పించుకోవాలా? కప్పించుకోవా, డబ్బులు ఇచ్చి కప్పించుకోవాలా? కప్పించుకోమా, డబ్బులు ఇచ్చి కప్పించుకుంటే ఏమవుతుందమ్మా? ఏం లే అట్ట కొడుతీవి? ఎప్పుడు కొడుతుంది నా స్పెడ్స్కి నొప్పాయా? అవును. ఏమో స్పెడ్స్ పెడతావు షోకే? అవును. ఏమో స్పెడ్స్ పెడతావు షోకే? షోకేం కాదు. ఏంలే మనకొద్దా జెన్యున్ నా కొడక నీకు ఎందుకు ఎందుకు కూడతారా ఇట్లా బుద్ధులు? నీకు పాడు బుద్ధులు అన్ని పాడు బుద్ధులు బయట చేస్తాండే ఎందుకు చేస్తారులే? నువ్వు చూసినావా నువ్వేమన్నా నువ్వేమన్నా రాజకీయ నాయకులా? నువ్వు ఏం లే చెయ్యి ఎట్లా పెడతా నువ్వు? ఒక ఏట పని నీవు ఎందుకులే? ఏం చెప్తాను నువ్వు అంత బాధపడద్దులేమ్మా. అమ్మా నేను నిజంగా చెప్తాను, శాల్వా కప్పితే నువ్వు ఆడుకోబోయేది ఎవడన్నా? నేనేమన్నా ఏం ఉడగబెట్టినానని నాకు సెలవులు కప్పించుకోవాలి. పాత చీరలు అవి ఇవి ఉంటే కూడా మా అమ్మ మంచి చీరలైనా కానీ వేరే వాళ్ళందరికీ అప్పట్లోనే ఇన్ని చీరలు దానం చేసిందంట. ఇంట్లో సామాన్లు గుట్రా గట్రా అంతా కూడా గుజరీ గేకపోకుండా పాపం బీది బిక్కులకు అంతా ఇచ్చింది. సరేలే సరేలే వద్దు కదా, నీకైతే క్యాన్సిల్ చేసుకుంటానులే. లే నువ్వు తన్నులు తినలేనా? తన్నులు తిను, తన్నులు తినలే. నువ్వు తన్నులు తిన మసాజ్ అన్నా చేయమా. ఏమి మసాజ్? మసాజ్ చేస్తా, తొక్కేం కాదు, మసాజ్ చేయాలంట. ఇటుగాడికి ఏమో పెద్ద ఆరితే అలసిపోయినాడని నీ పెళ్ళంతా చేపించుకో. ఎందుకు కొడతానులే? అట్లా కొడితే నేను అది శాలవాళ్ళు కోకి అన్నట్లు నా తెల్లా నా తెలుసులేలే నాకు తెలుసులే. సర్లే బయటికి పోలేదు. ఎందుకట్లా నీ ఎప్పుడు చూడు కుక్కర్ సెట్లు అరుస్తా అంటావు మాట కంటే? నేను ఎప్పుడు అరిచిన కుక్కర్ కంటే ఇట్లా అట్లా కొడతా అంటావు? ఏం ఎట్లా చేస్తావు? పిచ్చి పట్టిందా నీ మొగని? పిచ్చే నీ మొగని, నీ మొగను తిక్క పట్టిందిరా. సర్లే నేను వస్తాను. ఏం లే నీకు వద్దు కదా? వద్దు. సరే అయితే టెన్షన్ తీసుకోవద్దు, నాకు ఇట్లాంటివన్నీ నచ్చవు.
సరే అట్లే కనుక నువ్వు బాగుండల్లా నాకు అదే ఏదన్నా నాకు రియల్గానే ఉండాలా ఫుడ్ దొంగ నా కొడుక అదే ఏదన్నా నాకు రియల్గానే ఉండాలా ఫుడ్ దొంగ నా కొడుక శాల్వా కప్పించుకునే పోతాను శాల్వా కప్పించుకునే బెడ్షీట్ కప్పించుకునే పోతానా కప్పుతారు నీ కాళ్ళు అంటే అది కూడా నువ్వు పోదాం రామా శాల్వా కప్పించుకునేకా ఈ అమ్మ కప్పుతారులే ఆ బాబు